హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మ్యూటబుల్ అంటే ఏంటి అలాగే ఇమ్యూటబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం కంప్యూటర్ లో మెమరీ అనేది ఉంటుంది కదా దీంట్లో మనం డేటాని సేవ్ చేసినప్పుడు ప్రతి డేటాకి కూడా ఒక అడ్రస్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ థౌజండ్ అనుకుందాం ఇప్పుడు ఈ అడ్రస్ దగ్గర సేవ్ అయిన డేటాని మనం చేంజ్ చేయగలం అనుకోండి అంటే మాడిఫై చేయటం కుదురుతుంది అనుకోండి అలాంటి వాటిని మ్యూటబుల్ అంటాం ఒకవేళ ఈ అడ్రస్ దగ్గర సేవ్ అయిన డేటాని మనం చేంజ్ చేయటం కుదరదు అనుకోండి అలాంటి వాటిని ఇమ్మ్యూటబుల్ అంటాం పైథాన్ లో కొన్ని డేటా టైప్స్ ఏమో మ్యూటబుల్ డేటా టైప్స్ కొన్నేమో ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అవేంటివో మీకు ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నా చూడండి వీటిలో నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను అప్పుడు అదే ఎగ్జాంపుల్ ఇంకా మిగతా వాటి అన్నిటికీ కూడా అప్లై అయిపోద్ది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యూటబుల్లో నుంచి లిస్టును తీసుకుందాం ఇక్కడ చూడండి మై లిస్ట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నా దీనికి వన్ టూ త్రీ అని వాల్యూస్ ఇస్తున్నా ఇప్పుడు దీనికి మెమరీ క్రియేట్ అవుతుంది వన్ టూ త్రీ అనేవి సేవ్ అవుతాయి అలాగే ఈ మెమరీకి ఒక అడ్రస్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ అనుకుందాం ఇప్పుడు మై లిస్ట్ అనే వేరియబుల్ దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది ఈ అడ్రస్ దగ్గర ఉన్న ని ఇప్పుడు చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం అలా చేయాలి అంటే లిస్ట్లో ఉన్న ని మనం యాక్సెస్ చేసుకోవాలి దానికోసం ఇండెక్స్లు యూస్ చేస్తాం లిస్ట్లో ఉన్న ప్రతి ఐటెంకి ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది అది జీరోతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మై లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఇండెక్స్ ఇచ్చి దీనికి ఒక వాల్యూ ఇస్తున్నా ట్వంటీ ఫైవ్ అని అంటే జీరో ఇండెక్స్ దగ్గర ట్వంటీ ఫైవ్ వాల్యూ సేవ్ అవ్వాలి అని చెప్తున్నాం ఇప్పుడు జీరో ఇండెక్స్ దగ్గర వన్ పోయి ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది అలాగే మెమరీలో కూడా వన్ అనేది పోయి ట్వంటీ ఫైవ్ సేవ్ అవుతుంది అంటే చూడండి ఇదే థౌజండ్ అడ్రస్ దగ్గర ని చేంజ్ చేయడం కుదురుతుంది ఇలాంటి వాటిని మ్యూటబుల్ డేటా టైప్స్ అంటాం అందుకే లిస్ట్ అనేది కూడా మ్యూటబుల్ అనమాట ఇప్పుడు ఇమ్మ్యూటబుల్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ అని ఇస్తున్నా ఫైవ్ అనేది ఇంటీజర్ డేటా టైప్ పైథాన్లో ఇంట్ అనేది ఇమ్యోటబుల్ డేటా టైప్ ఇలా ఇచ్చినప్పుడు మెమరీలో ఈ ఫైవ్ అనేది సేవ్ అవుతుంది దీనికి ఒక అడ్రస్ ఉంటుంది అలాగే ఈ ఏ వేరియబుల్ ఈ అడ్రస్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు దీని వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం ఏ ఈక్వల్ టు టెన్ అని ఇస్తున్నా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అడ్రస్ దగ్గర వాల్యూ చేంజ్ అవ్వదు అన్నమాట అలా చేయటం కుదరదు సో టెన్ కోసం ఇంకొక మెమరీ క్రియేట్ అవుతుంది దీనికి అడ్రస్ ఫోర్ హండ్రెడ్ అనుకుందాం ఇప్పుడు ఏ వేరియబుల్ దీన్ని పాయింట్ చేయకుండా దీన్ని పాయింట్ చేస్తుంది అంటే ఏ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు టెన్ ప్రింట్ అవుతుంది దాని అడ్రస్ ని ప్రింట్ చేసినప్పుడు ఫోర్ హండ్రెడ్ అనేది ప్రింట్ అవుతుంది ముందు ఇక్కడేమో అడ్రస్ ని ప్రింట్ చేస్తే త్రీ హండ్రెడ్ ఉంటుంది అంటే ఒకసారి ఒక మెమరీలో మనం డేటాని సేవ్ చేసిన తర్వాత ఇంకా దాన్ని చేంజ్ చేయనివ్వట్లేదు అందుకే ఇంటీజర్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్ ఇప్పుడు వీటిని ప్రోగ్రామ్ లో కూడా రాసి టెస్ట్ చేద్దాం అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ మ్యూటబుల్కి ఎగ్జాంపుల్ చూద్దాం సో ఒక లిస్ట్ తీసుకుంటున్నా దీనికి వన్ టూ త్రీ అని వాల్యూస్ ఇస్తున్నా ఇప్పుడు ఈ లిస్ట్ని ప్రింట్ చేద్దాం అలాగే దీని అడ్రస్ని కూడా ప్రింట్ చేద్దాం ఇలా అడ్రస్ని ప్రింట్ చేయాలి అంటే పైతాన్లో ఐడి అని ఒక ఫంక్షన్ ఉంది ఐడి ఆఫ్ అని ఇచ్చి దాని లోపల మనం ఏ వేరియబుల్ ఇస్తే దాని అడ్రస్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మై లిస్ట్ అంటే వాల్యూస్ ఏమో ఇవి వచ్చినాయి దీని అడ్రస్ వచ్చేసి ఇది వచ్చింది ఇప్పుడు ఈ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం మై లిస్ట్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అని ఇస్తున్నా ఇప్పుడు మళ్ళీ రెండు వాల్యూస్ ప్రింట్ చేస్తున్నా ఇక్కడ చూడండి వన్ టూ త్రీ అనేవి ఈ మెమరీ దగ్గర సేవ్ అయినాయి ఇది అంతా చూడకపోయినా చివరిలో చూడండి సెవెన్ ఫిఫ్టీ టూ ఇప్పుడు ఈ వాల్యూస్ చేంజ్ చేసేసాం ఇది కూడా సేమ్ ఇదే అడ్రస్ దగ్గర జరిగింది చూడండి సెవెన్ ఫిఫ్టీ టూ ఓకే అంటే మెమరీలో సేమ్ అడ్రస్ దగ్గర మనం చేంజ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా టైప్ ఇప్పుడు ఇంటి జరికి ఎగ్జాంపుల్ చూద్దాం ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని ఇస్తున్నా అలాగే ఏ వాల్యూని దాని అడ్రస్ని ప్రింట్ చేస్తున్నా ఇప్పుడు ఏ వాల్యూని చేంజ్ చేద్దాం ఇప్పుడు ఏ వాల్యూని దాని అడ్రస్ ని మళ్ళీ ప్రింట్ చేస్తున్నా ఇప్పుడు చూడండి ముందు ఫైవ్ అనేదేమో ఈ మెమరీ దగ్గర క్రియేట్ అయింది టెన్ అనేదేమో ఇంకో మెమరీ దగ్గర క్రియేట్ అయింది చూడండి అంటే ఈ మెమరీ దగ్గర ఉన్న వాల్యూని చేంజ్ చేయటం కుదరనివ్వలేదు అందుకే ఇంటీజర్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్ ఇలాగే ఇందాక నేను మీకు లిస్ట్ చూపించా కదా మ్యూటబుల్ డేటా టైప్స్ ఏవి ఇమ్యూటబుల్ అనేవి ఏవి అని ఇంకా ప్రతి దానికి కూడా మ్యూటబుల్ అంటే ప్రతిదీ కూడా ఆ అడ్రస్ దగ్గర వాల్యూస్ ని చేంజ్ చేయడానికి కుదురుతుంది ఇమ్యూటబుల్ అంటే అడ్రస్ దగ్గర వాల్యూస్ ని చేంజ్ చేయడానికి కుదరదు అనమాట ఓకే మీకు మ్యూటబుల్ గురించి ఇమ్యూటబుల్ గురించి ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు పైతాన్ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ